భాగ్యదేవే రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఫ్రిడ్జ్ లో ఏం దాచుకుంటారు? మైసెల్ వర్షిత. వర్షిత వర్షిత వర్షిత, ఫ్రిడ్జ్ లో ఏం దాచుకుంటావు వర్షిత? సర్టిఫికెట్స్ దాచుకుంటా నేనైతే, నా చదువు చల్లకుండా. నీకు ఎక్కడి నుంచి వస్తున్నారు రాంబాబు మీరంతా? మా గడ గడిపోతే ఎన్ని పరిస్థితి? మళ్ళీ కూల్ చేస్తా, మళ్ళీ కూల్ చేస్తా. పేరు చెప్పు. వేణుమాధవ్, నువ్వు ఫ్రిడ్జ్ లో ఏం దాచుకుంటావు? నైట్ తాగింది, మిగిలితే దాచుకుంటా ఫ్రిడ్జ్ లో. మై నేమ్ ఇస్ యాస్మిన్. ఫ్రిడ్జ్ లో ఏం దాచుకుంటావు? నేను వేడి కాఫీని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగుతాను. ఎందుకు? నాకు కోల్డ్ కాఫీ ఇష్టం కాబట్టి. అప్పుడు కోల్డ్ కాఫీ చేసుకోవచ్చు కదా. నాకు రాదు కదా. ఓ సూపర్, వెరీ గుడ్. నా పేరు సూర్య. ఏ సూర్య, నాకు హీరో సూర్య అంటే చాలా ఇష్టం తెలుసా. ఓకే సూర్య, ఫ్రిడ్జ్ లో ఏం దాచి పెట్టుకుంటావు? శోభనానికి పూలు పళ్ళు దాచి పెట్టుకుంటా. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఏ శోభనానికి ఇప్పటి నుంచే రెడీ, నెక్స్ట్. దిస్ ఇస్ భవ్యశ్రీ. ఫ్రిడ్జ్ లో ఏం దాచుకుంటావు? నేను ఫ్రిడ్జ్ లో బంగారం దాచుకుంటా. బంగారం ఎందుకమ్మా? చల్లగా ఉంటది కాబట్టి దాచుకుంటా. చల్లగా ఉంటది అని దాచుకుంటావు, వెరీ గుడ్. రెడీ, చెప్పమ్మా. ఏంటి, ఏమో చెప్ప. ఒక నిమిషం, ఏమో చెప్పావండి. బంగారం దాచుకుంది కానీ నేనేమో దాచుకుంటా. దాచుకుంటావు దగ్గర, నువ్వు ఎక్కడ సిగ్గుపడుతున్నావు. నీ పేరేంటి తమ్ముడు? హర్షిత్. హర్షిత్, ఓకే హర్షిత్. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో బంగారాన్ని ఫ్రిడ్జ్ లో దాచుకుంది, నువ్వు ఏమైనా ఫ్రిడ్జ్ లో దాచుకుందాం అనుకుంటున్నావు. అంటే ఈమె బంగారమా? అట్లా కాదు, పళ్ళు. పూలు. పూలా? అంటే ఇప్పుడు గాయత్రిని చూస్తే ఒక పూలాగా ఒక పళ్ళు లాగా అనిపిస్తుందా నీకు? కాదు. కాదా? బంగారం లాగా అనిపిస్తుందా? మరి ఎలా క్లోజ్ లో చూస్తే దయ్యం లాగా కనపడుతుందా? ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పాపి. కాదు కాదు, తన బాధ ఏంటంటే విను, నేను చెప్తా. సూపర్ హాట్ ఉంది అని చెప్దాం అనుకుంటున్నాడు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. చెప్తే నేను ఎక్కడ ఫీల్ అవుతాను అనేసి, పూలు కాదు, పళ్ళు కాదు, బంగారం కాదు, అంతకు మించి అనే అబ్బాయి ఫీలింగ్ అన్నమాట. హర్షిత్ ఫీలింగ్ నేను అంతకు మించి. సో హాట్ నో. వన్స్ మోర్, వన్స్ మోర్. సో హాట్ నో. ఏ కాదు కాదు కాదు. కాదన్నప్పుడు ఎందుకు వచ్చావు? మరిపో ఇంకమ్మా, నువ్వేదో అవును అంటావేమో, డాన్స్ వేపిద్దాం అనుకున్నా. నీ పక్కకు వచ్చా. మై నేమ్ ఇస్ దీపిక. దీపిక, ఫ్రిడ్జ్ లో ఏం దాచుకుంటావు? తాలిబొట్టు దాచుకుంటా. ఎందుకు? నా హస్బెండ్ చల్లగా ఉండాలి. హస్బెండ్ చల్లగా ఉండాలని తాలిబొట్టు దాచుకుంటావా? ఇంకా చల్లగా ఉండాలంటే ఒకటి చెప్పనా? అని మటన్ చేసి లోపల పడేసి. అప్పుడు నా మేకప్ కి మనీ ఎవరు ఇస్తారు? నా పేరు అవినాష్. నువ్వు ఫ్రిడ్జ్ లో ఏం దాచి పెట్టుకుంటావు? నేనైతే మా పీటీ సార్ని దాచి పెట్టుకుంటా ఫ్రిడ్జ్. ఓకే, తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. బ్యాచిలర్ లైఫ్ ఎప్పుడు కష్టంగా అనిపిస్తుంది? బయట వర్షం పడ్డప్పుడు, ఇంట్లో కబుల్స్ ఉన్నప్పుడు. మెల్లగా వర్షం సినిమాలో మెల్లగా అని సాంగ్ వస్తుంది, దానికి వచ్చినప్పుడు కష్టంగా అనిపిస్తుంది. నిఖిల్ దయట్రా ఇక్కడ కూర్చో. నిఖిల్, ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని ఉన్నావు, టీవీలో పాట వస్తుంది వర్షం పాట, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు చూద్దాం. రెడీ, సాంగ్. ఏంటి నిఖిల్ అంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నావు? ఈ చండాలను చూడలేకపోయినా. ఏంటి బ్రో అంత మాట అన్నావు?
మై నేమ్ ఇస్ భార్గవి. భార్గవి ని క్వశ్చన్ ఏంటంటే, బ్యాచిలర్ లైఫ్ ఎప్పుడు కష్టంగా అనిపిస్తుంది? ఇంట్లో వాళ్ళంతా ఊరెళ్ళినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు కష్టంగానే అనిపిస్తుంది. ఓకే, మరి నా సైడ్ నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? నా పేరు అవినాష్. బ్యాచిలర్ లైఫ్ ఎప్పుడు కష్టంగా అనిపిస్తుంది? ఇన్స్టాలో చూసినా కపుల్స్, ఎక్కడ చూసినా కపుల్స్, కాలేజీలో చూసినా కపుల్స్, మనం ఎందుకు ఇంకా సింగిల్ గా ఉన్నాం అన్నప్పుడు. ఓకే, తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటప్పుడు మీకు అసలు నిద్ర పట్టదు? దిస్ ఇస్ కరుణశ్రీ. కరుణశ్రీ, ఎలాంటి సందర్భాల్లో నీకు నిద్ర పట్టదు? రేపు ఎగ్జామ్ ఉందంటే ఈ రోజు నైట్ మొత్తం నాకు నిద్ర పట్టదు. ఎందుకు? ఎందుకంటే కష్టపడి చదవాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి కదా. అది కాదు, ఎందుకు నిద్ర పట్టదు అంటే రేపు ఎగ్జామ్ వల్ల పడుకోవాలి కదా. మై నేమ్ ఇస్ మహేష్. ఎలాంటప్పుడు నిద్ర పట్టదు? అమ్మాయిలు పెట్టిన డబ్బులు, ఫ్రెండ్స్ కి ఇచ్చిన అప్పు తిరిగి రానప్పుడు. రావు కదా, రావని తెలిసినాక ఎందుకు ఇచ్చావు? మరి రావు కాబట్టి ఇచ్చిన. మరి అలా నిద్ర పట్టిన టైంలో నువ్వేం చేస్తావు? ఏడ్చుకుని కూర్చుంటాం. మై నేమ్ ఇస్ శ్రవంతి. శ్రవంతి, చెప్పు, ఎలాంటప్పుడు అస్సలు నిద్ర పట్టదు? పెళ్లిలో ఐస్ క్రీమ్ ఎందుకు పెట్టలేదని ఆలోచిస్తూ నిద్ర పట్టదు. నా పేరు రాజేష్ శర్మ. ఎలాంటప్పుడు అస్సలు నీకు నిద్ర పట్టదు? మన గర్ల్ ఫ్రెండ్ బాయ్ బెస్ట్ తిరిగినప్పుడు. సరే, నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయొచ్చు. సరే, ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడుగు. హలో. హలో గాయత్రి. చెప్పురా, ఎక్కడ ఉన్నావు? నేను బాయ్ బెస్టీ తో పార్క్ వచ్చాను రా. ఒకటే దానిలో స్టా. ఏరి ఆగ్రా. మళ్ళీ మళ్ళీ. హలో గాయత్రి. చెప్పురా. నాకేం లేదు, నువ్వు చేసుకో. ఏంటి ఈ ఇడియట్, అంత అనుమానిస్తావా నన్ను? నీకు నాకు బ్రేకప్. ఓకే బ్రేకప్. షారోన్. ఎలాంటప్పుడు అస్సలు నిద్ర పట్టదు? లవ్ లో పడ్డప్పుడు అస్సలు నిద్ర పట్టదు. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్లా పిల్లా. ఏమన్నా ఆలోచిస్తావు నిద్ర పట్టకుండా? ఎందుకు పడ్డానా అనవసరంగా. ఎందుకు అనవసరంగా ఎందుకు పడ్డాను అప్పుడే రియలైజ్. ఇట్స్ ఎవరమ్మా? నా పేరు సూర్య. సూర్య, ఎలాంటప్పుడు అస్సలు నీకు నిద్ర పట్టదు? 5 ఏళ్ళకి తెల్లారగట్ట పెళ్ళినప్పుడు నిద్ర పట్టదు. దిస్ ఇస్ హేమశ్రీ. హేమశ్రీ, హేమశ్రీ, ఎలాంటి సందర్భాల్లో నీకు అస్సలు నిద్ర పట్టదు? మా వీధిలో ఎవరైనా చచ్చిపోతే దయ్యాలై వస్తారేమో అని భయంతో నిద్ర పట్టదు. నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నారు. మంచి ఆన్సర్. తగ్గేదేలలో నెక్స్ట్ క్వశ్చన్. చిన్న ఏబిసిడీలు పెద్ద ఏబిసిడీలు కంటే ఎంత చిన్నవి? ఐఎమ్ సాహిత్య. చిన్న ఏబిసిడీలు పెద్ద ఏబిసిడీలు కంటే ఎంత చిన్నవి? అసలు మమ్మల్ని అడుగుతున్నారు, మీకు తెలుసా ఏబిసిలు? ఇంకా నేను బతకడం వేస్తక్క. ఏ పురుగుల మందు తాగి చావడం మంచిది. నాకు అసలు రావు. కార్తిక్ ఒకసారి చెప్పవా? నాకు రావని చెప్తే మళ్ళీ చెప్పవంటది ఏంది? అంటే నీకు ఎన్నొచ్చు అని. నాకు అసలు రావు, ఏబిసిడీలు 4 వచ్చు. చిన్న ఏబిసిడీలు పెద్ద ఏబిసిడీలు కంటే ఎంత చిన్నవి? ఏబిసిడీలో మనకి లెక్కలు తెలియదు, అన్ని 1/4, 3. ఐ యామ్ నందిత. నందిత, చిన్న ఏబిసిడీలు పెద్ద ఏబిసిడీలు కంటే ఎంత చిన్నవి? చిన్న ఏబిసిడీ వాళ్ళ మమ్మీని పెద్ద ఏబిసిడీ వాళ్ళ మమ్మీని అడిగి చెప్తా. మై నేమ్ ఇస్ దీపిక. దీపిక, దీపిక, నువ్వే నా గోపిక. చిన్న ఏబిసిడీలు పెద్ద ఏబిసిడీలు కంటే ఎంత చిన్నవి? మేడం స్లేట్ మీద ఎంత చిన్నగా రాస్తే అంత చిన్నవి.